సో మా కోసం ఇప్పుడు ఒక రెండు లైన్స్ కూడా పాడండి ప్లీజ్. అంటే ఇప్పుడు నేను ఈ మాట అడగలేదు అనుకోండి, మా ఆడియన్స్ నన్ను బయటకు వెళ్ళిన తర్వాత అంత మంచి వాయిస్ పెట్టుకొని నువ్వు సాంగ్ అడగలేదా అంటారు. అలా అనరు, అది మీకే ఇబ్బందిగా ఉంటుంది. ఓకే, సో అయితే మీరు పాట పాడట్లేదు కాబట్టి చేయి సార్తో మేము డైలాగ్ వింటాం. ఓహో, నాకు పడిందా? అంటే మీరు నాగలక్ష్మి గారిని కన్విన్స్ చేయట్లేదు పాట పాడడానికి, సో చేయట్లేదు పాట పాడడానికి. సో అటు కన్విన్స్ చేస్తే మేము ఇక్కడ డైలాగ్ అడగం, అంటే తర్వాత ఎటు అడుగుతాం అనుకోండి. ఇప్పుడు నేను నాగలక్ష్మిని కన్విన్స్ చేయనా? సో అప్పుడు మాకు డబల్ ధమాక. నాగలక్ష్మి, నువ్వు మన ఊరికే సర్పంచ్ కాదు, మన రాష్ట్రానికి సర్పంచ్ కావాలి, మన దేశానికి సర్పంచ్ కావాలి. సో మీకు ఉన్న నాగలక్ష్మి గారికి సీన్స్ మధ్యలో ఏదైనా ఫన్నీ సీన్ ఏమైనా ఉంది? ఫుల్ ఫన్నీ, యాక్చువల్లీ 75% సినిమా ఫన్నే. నాకు నాగలక్ష్మి మధ్యన ఉన్న సీన్స్, సెకండ్ హాఫ్లో ఒక జర్నీ తర్వాత లవ్ అనేది స్టార్ట్ అవుద్ది, బట్ ఫస్ట్ హాఫ్లో ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటాం అది. అండ్ ఆల్సో ఒక చైల్డ్హుడ్ ఎపిసోడ్ కూడా ఉంటుంది, చిన్నప్పటి నుంచి మన ఇద్దరికి అసలు పడదు, బట్ ఎక్కడో ఒక తెలియని లైకింగ్ ఉంటుంది ఇద్దరికి, బట్ మన ఈగోస్ వల్ల మనం అది బయట పెట్టాం. సో సినిమా అంతా ఎంటర్టైన్మెంటే. సో మ్యూజిక్ గురించి మాట్లాడాల్సి వస్తే అనూప్, సో యా, అనూప్ హస్ గివెన్ అస్ అ ఫెంటాస్టిక్ ఆల్బమ్. ఐ థింక్ ప్రతి పాట రిలీజ్ చేసిన వెంటనే వైరల్ అయింది అండ్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఈ సినిమాయే కాదు, అనూప్ సోగ్గాడే చిన్న నాయనకి, మనంకి, ఇప్పుడు బంగారు రాజుకి, మన బ్యానర్లో చేసిన ప్రతి సినిమా యూనో ఇస్ గివెన్ అస్ అ గ్రేట్ ఆల్బమ్. సో మీకు నచ్చిన పాట మూవీలో? నాకు నాన్ పాట బాగా ఇష్టం, లడ్డుండా.